हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल संडे मूवीज। ఈ రోజు అయితే మనం కిల్ మూవీ గురించి చూద్దాం। మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీని అసలు మిస్ కావద్దు। కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్ తో తెరకైతే వచ్చింది। చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు। అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో అయితే తీసుకొచ్చారు। మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం। కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాస్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా తన్య మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు। ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది। ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు। ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు। వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు, తర్వాత ఏమైంది, తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడా లేదా అనేది మిగిలిన స్టోరీ। నరకడం, పొలవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ। హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు। ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు। కథ చూస్తే కొత్తదేమీ కాదు। హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు, సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది। కథ మొదలైన 1/2 గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది, చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది। ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే। ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది, ఇక ఓ ఊహించిన ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు। పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు। ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు। కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి। హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్ట్ టైం। బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే। హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు। విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు, ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు। సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి, ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది। మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు। కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది। చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు। అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు। మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం। కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాస్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్య మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు। ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది। ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు। ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు। వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు, తర్వాత ఏమైంది, తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ। నరకడం, పొలవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ। హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు। ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు। కథ చూస్తే కొత్తదేమీ కాదు। హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు, సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది। కథ మొదలైన 1/2 గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది, చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది। ఓ ట్రైన్, ఇద్దరు
ఎస్ఎస్జీ కమాండోలు 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్ట్ టైం. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరిగైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జీ కమాండర్, తులికా అన్య తన్యా మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్తదేమో ఏదీ కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది. హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జీ కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్ట్ టైం. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరిగైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జీ కమాండర్, తులికా అన్య తన్యా మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల
తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమో ఏతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావు గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్, మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్ట్ టైం. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడనగా లక్ష లాస్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులీకా అన్య తన్యా మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమో ఏతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావు గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్, మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్ట్ టైం. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి.
ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్ తులికా అన్య తన్య మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమో ఏతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది. హీరో కూడా కాపాడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన 1/2 గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్ తులికా అన్య తన్య మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమో ఏతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది. హీరో కూడా కాపాడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన 1/2 గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు
ఎస్ఎస్జీ కమాండోలు 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్య మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమో ఏతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన 1/2 గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్య మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల
తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్తదేమో ఏది కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్, మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాస్వాని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులీకా అన్య తన్య మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్తదేమో ఏది కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్, మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి.
ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్యా మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది, తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమేతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్, మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్ట్. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్యా మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది, తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమేతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు
ఎస్ఎస్జి కమాండోలు 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్య మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు, తర్వాత ఏమైంది, తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమో ఏది కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావు గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్య మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు,
తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్తదేమేతీ కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించిన ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్య మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్తదేమేతీ కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించిన ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి.
ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష్య లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్యా మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది, తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమైతే కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించిన ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష్య లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్యా మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది, తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమైతే కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు
ఎస్ఎస్జి కమాండోలు 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో అయితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్యా మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమో ఏదీ కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో అయితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్యా మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల
తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్తదేమేతీ కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష్య లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులీకా అన్య తన్యా మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్తదేమేతీ కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి.
ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకెక్కితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష్య లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్యా మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్తదేమేతీ కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించిన ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకెక్కితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష్య లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్యా మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్తదేమేతీ కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు
ఎస్ఎస్జి కమాండోలు 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్ట్. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాస్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్యా మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్తదేమీ కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది. హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్ట్. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాస్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్యా మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల
తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్తదేమో ఏతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన 1/2 గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులీకా అన్య తన్య మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్తదేమో ఏతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన 1/2 గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి.
ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్ టు తెలుగు అయితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్ తులికా అన్య తన్య మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమేతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది. హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన 1/2 గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్ టు తెలుగు అయితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్ తులికా అన్య తన్య మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమేతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది. హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన 1/2 గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు
ఎస్ఎస్జీ కమాండోలు 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్ట్. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాస్వాని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్య మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్తదేమేతీ కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది. హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావు గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్ట్. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాస్వాని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్య మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల
తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమైతే కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన 1/2 గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్, మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాస్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులీక అన్య తన్య మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమైతే కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన 1/2 గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్, మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి.
ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్ తులికా అన్య తన్య మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమో ఏతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన 1/2 గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్ట్. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్ తులికా అన్య తన్య మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమో ఏతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన 1/2 గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు
ఎస్ఎస్జీ కమాండోలు 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాని ఆర్మీలో ఎస్ఎస్జీ కమాండర్, తులికా అన్య తన్య మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమో ఏతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన 1/2 గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జీ కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాని ఆర్మీలో ఎస్ఎస్జీ కమాండర్, తులికా అన్య తన్య మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల
తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమేతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్, మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించిన ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులీకా అన్య తన్య మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమేతి కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్, మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించిన ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి.
ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో అయితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష్య లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్యా మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమో అయితే కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించిన ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో అయితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష్య లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్యా మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమో అయితే కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు
ఎస్ఎస్జి కమాండోలు 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులీకా అన్య తన్యా మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు, తర్వాత ఏమైంది, తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమైతే కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులీకా అన్య తన్యా మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల
తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్తదేమేతీ కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావు గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జీ కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరకైతే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జీ కమాండర్, తులీక అన్య తన్య మణిక్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులీక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులీక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్తదేమేతీ కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావు గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జీ కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి.
ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష్య లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్యా మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమేతీ కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించిన ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం, నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్టే. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష్య లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్యా మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమేతీ కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు
ఎస్ఎస్జి కమాండోలు 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్ట్. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపిస్తాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అసలు మిస్ కావద్దు. కల్కి రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లకు వచ్చిన హిందీ సినిమానే కిల్ బ్లాక్ బస్టర్ టాక్తో తెరితే వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేశారు. అలాంటిది థియేటర్లో ఉండగానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో అయితే తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అమిత్ రాథోడ్ అనగా లక్ష్య లాహ్వాస్ని ఆర్మీలో ఎస్ఎస్జి కమాండర్, తులికా అన్య తన్యా మణిప్తల అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి ఊహించని చిక్కులు. తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. నరకడం, పొలవడం, చంపడం, కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా చేస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్లో జాన్విక్ అని ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీర్చారు. కథ చూస్తే కొత్త ఏదేమైతే కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది, హీరో కూడా కాపాడుడు అనేదే స్టోరీ లైన్. ఇలా ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. ఈ సినిమాలో అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగబట్టుకుని చూసే రేంజ్లో యాక్షన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎస్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్లో హీరో విలన్ గ్యాంగ్ని చంపకుండా కేవలం కొట్టిపడేస్తుంటుంది. ఇక ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతారు. పొడవటం నరకడంలో విలన్ గ్యాంగ్కే చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతోటి ప్రయాణికులను కాపాడుతూనే విలన్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీస్ ఇదే ఫస్ట్. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. విలన్ గ్యాంగ్తో ఘనీ అనే పాత్ర చేసిన రాఘవ జాయల్ కూడా ఇక ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కన పెడితే టెక్నిక్